ఇహజన్మలో నేను తెలిసి ఏ పాపము చేయలేదు. దేవ ద్రవ్యాన్ని కాని బ్రాహ్మణ ద్రవ్యాన్ని కాని అపహరించలేదు. దేవద్రవ్యం అపహరించడం ఏంటండి అంటే, దేవుడు పెట్టినటువంటి ప్రసాదం ఊరికే తినిపోకూడదు కాబట్టి అక్కడ పడేసి మనం తీసుకుపోతాం, అదే కాదు కాదు. అలాగే బ్రాహ్మణ దగ్గరికి పంచాంగం చూపిస్తే ఏదో అక్కడ పెట్టేసి వచ్చేస్తాం ఆయన వద్దంటున్నా కూడా. అలాగా దేవద్రవ్యాన్ని కానీ బ్రాహ్మణ ద్రవ్యాన్ని కానీ నేను అపహరించలేదు. ఇలాంటి సన్మార్గంలో ఉన్న నాకు ఇంతవరకు సంతానం కలగలేదు, నా చేత యజ్ఞమో యాగమో చేయించండి అని అన్నప్పుడు ఈ విధంగా అంటున్నారు వాళ్ళందరూ కూడా. మహారాజు నిమిత్తంగా గ్రహ శాంతి కోసం మనం జపం చేద్దాం అని ఒక నిర్జనమైన మహారణ్యానికి వచ్చారు. అక్కడ లోమశ మహర్షి అనే ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయనకి దండం పెట్టి మహాత్ముల యొక్క సందర్శనం వల్ల నుంచి లోకంలో అన్ని సుఖాలు కూడా చేకూరతాయి, మనం మహాత్ముని యొక్క సందర్శనం చేసుకుంటున్నాం అని అనగా ఆయన కళ్ళు తెరిచి అడిగారు, ఎవరయ్యా మీరందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడిగినప్పుడు, ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మహిష్మతి కొట్టడం వారు మహిజిత్ అనే రాజు పరిపాలిస్తున్నాడు, ఆయన పరిపాలనలో మేమందరము కూడా సుఖంగా ఉంటూ ఉన్నాం, మాకు ఒకటే బాధ మా మహారాజుకు సంతానం లేదు, ఆయన నిమిత్తంగా జపం చేద్దామని వచ్చాం, కనుక ఏదైనా ఉపదేశం చెప్పండి మేము జపం చేస్తామని అన్నప్పుడు ఆ మహాత్ముడు కళ్ళు మూసుకుని ఇతని యొక్క పూర్వజన్మ యొక్క విశేషాన్ని గ్రహిస్తున్నాడు. పూర్వజన్మలో ఇతను ఒక వైశ్యుడు, ఒక గ్రామం నుంచి మరి యొక్క గ్రామానికి తిరుగుతూ అక్కడ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఒకనొక సమయంలో జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి, సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు. అట్టి ఆ సమయంలో ఒక గ్రామం కొలిమేర దగ్గర వచ్చాడు. మంచినీళ్లు తాగుదామని చెరువు దగ్గరకు వెళ్ళాడు. అదే సమయంలో అప్పుడే ఈనినటువంటి ఆవు తన దూడతో కూడా ఒళ్ళంత రక్తపు మరకలతో అక్కడికి వచ్చింది. అలా చీదరగా ఉన్న ఆవును చూచి నీళ్లు తాగడానికి వస్తోంది అది కూడా, కరతో కొట్టాడు. తను మాత్రం మంచినీళ్లు తాగి వెళ్ళిపోయాడు. మహానుభావుడు ఆ జన్మలో ఆ పాపం చేసిన పుణ్యం చేశాడు కాబట్టి మంచి మహారాజుకు పుట్టాడు, పాపం చేశాడు కాబట్టి సంతానం లేకుండా పోయింది. అయితే పుణ్యోపదేశాన్ని చెప్పండి, దానివల్ల పాపక్షయం కలుగుతుంది అని అనగా మీరందరూ కూడా ఏకాగ్ర మనస్కులై ఉండి మహారాజు యొక్క గోత్రనామాలతో, ఇప్పుడు ఎవరి గోత్రనామాలు వాళ్ళు చెప్పుకుని మనం పూర్తి చేసుకున్నాం అలా కాదు, మహారాజు గోత్రంతోనే మీరందరూ సామూహికంగా చేయండి. ఒకళ్ళు చేసిన దానికంటే 10 మంది చేసింది కలిసి చేసింది విశేషం. అలాగ మనం అందరము కూడా కలిసి ఇక్కడ అర్చనని చేశాం, అనేక దీపారాధనలు జరిగించాం, స్వామిని పూజించాం ఆనందపడే విధానంగా, కనుక అలా చేయండి అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా అలా చేశారు. ఎప్పుడైతే అలా చేశారో మహారాజు చేసిన పాపానికి ఉపశమనం కలిగింది. వెనువెంటనే మహారాజ్ని గర్భం ధరించి పరిపూర్ణమైన కాలంలో ఒక పిల్లవాడిని కన్నది. మహారాజు పరమానందపడ్డాడు. ఏతదాదిగా సామూహిక వ్రతము వర సమారాధన రూపంగా మనం కార్తీక మాసంలో చేసుకోవాలి అని ఒక ప్రతీక పెట్టాడు. ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా వర సమారాధన రూపంలో ఈ యొక్క వ్రతాలు చేస్తూ, ఈ వ్రతాలలో విశేషమైనది వర సమారాధన అనగా వరం అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మను పూజించుట ప్రసాదము తీసుకొనుట. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళాం, దర్శనం అంతా అయిపోయింది కానీ లడ్డు ప్రసాదం దొరకల. అసలు ఎంత అసంతృప్తితో చెప్పడానికి వీల్లేదు. ఎక్కడైనా ఎవడైనా ఇస్తాడు, ఎంతైనా కొనేద్దాం అనిపిస్తుంది. ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత మనం తింటాము, తినము, మనం రుగరు, మనం తినం, కాకపోయినా ప్రసాదం మనకి కావాలి. అలాగా భోజనంతో కానీ వ్రతం పరిసమాప్తం కాదు.
అలాంటి ఆ అన్నదానాన్ని అక్కడ చేయబోతూ ఉన్నారు. అనేక మంది అనేక సహాయం చేస్తూ ఉన్నారు. అనేక సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యథోనదులించి ఒక ప్లాన్ చేసుకుని అలా చేస్తూ ఉన్నారు. అన్నింటికి భోజనం కూడా 10 నిమిషాలు అటు ఇటు అయిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి అలాగా ఆ వన సమారాధన రూపంలో చేస్తూ ఇహలోకంలో ఉండే సమస్త దుఃఖాలను అనుభవించి చిత్త జీవులకు సత్యపురాన్ని పొందాడయ్యా అని సూతుడు 4వ అధ్యాయాన్ని ముగించాడు.